హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో 90% మంది మంత్రులు మారబోతున్నారా అంటే అవుననే సమాచారం అందుతుంది. మరికొద్ది నెలల్లోనే ఎవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అనే విషయంలో ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిస్ట్ లో కొంతమంది కనిపిస్తున్నారు. రైల్వే కోడూరు శ్రీనివాసులు పేరు వినిపిస్తుంది. ఎస్సీ కోటాలో ఈయనకి అవకాశం దక్కుతూ ఉండవచ్చు. అలాగే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే విషయంలో ఒక ఆప్షన్ గా మాత్రమే పెట్టుకున్నారు. మంత్రి పదవి దక్కుతుందో లేదో క్లారిటీ రావడం లేదు. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ బీసీ మహిళా కోటాలో ఈవిడికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కర్నూలు నుంచి సాయి ప్రతాప్ రెడ్డి గారికి అవకాశం దక్కవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి సూళ్లూరుపేట సంజీవయ్యకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. నెల్లూరు జిల్లా గౌతమ్ రెడ్డి గారి విషయంలో మాత్రం శాఖ మారే అవకాశం ఉంది అని ఒక ప్రచారం. అలాగే కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయ భానుకి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం జిల్లాకి చెందిన అన్న రాంబాబుకు కూడా కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారికి కూడా ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ఈయనకి అవకాశం ఇస్తారు అని, అలాగే ధర్మాన ప్రసాద్ రావు సీనియర్ మంత్రి కనుక ఈసారి ఆయనకి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా మంది మంత్రి పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే తమ మంత్రి పదవులు తమకే ఉండి సేఫ్ జోన్ లో ఎవరు ఉంటారు అనే విషయంలో కూడా ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. అలా మంత్రి పదవితో సేఫ్ గా ఉన్న వారి పేర్లు ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు కూడా సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉందట. చెల్లిబోయిన వేణు గారు ఈ మధ్య కాలంలోనే పదవి పొందారు కనుక ఆయన కూడా సేఫ్ జోన్ లోనే ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆయన కూడా సేఫ్ జోన్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇక కొడాలి నాని పౌర సరఫరా శాఖ మంత్రిగా చాలా యాక్టివ్ గా ఉంటారు కనుక ఆయన మంత్రి పదవి కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. సిదిరి అప్పలరాజు గారు కూడా సేఫ్ జోన్, అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారట. గౌతమ్ రెడ్డి గారి మంత్రిత్వ శాఖ మారే అవకాశం ఉంది. అయితే మంత్రిగా అయితే ఆయన హోదా ఆయనకే ఉంటుంది. ఇది కొంతవరకు మాత్రమే, ఇంకా ఎవరైనా ఉండవచ్చు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి లిస్ట్. ఇప్పటిదాకా పదవులలో ఉన్న వారిలో కొంతమంది ఆ పదవులను వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారికి పదవి గండం వచ్చింది అన్నట్లుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా ఫైనల్ కాదు కానీ లీక్ అవుతున్న అంశం. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీళ్ళని తొలగించి కొత్త వారిని పెట్టి ఈ క్రమంలో వీరి పదవులు కోల్పోతారు అని ప్రచారం జరుగుతుంది. ఆ లిస్ట్ లో ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది. బాలినేని శ్రీనివాస్, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసు, ఆళ్ల నాని, పేర్ని నాని, తానేటి వనిత, అలాగే ధర్మాన కృష్ణరాజు, అవంతి శ్రీనివాసవ్, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్. అయితే వీరందరూ కూడా కీలకమైన మంత్రులు. అనిల్ కుమార్ యాదవ్ గారు నీటి పారుదల శాఖ మంత్రి ఆయనని మార్చే అవకాశం ఉంటుంది. అంటే ఆయనకి పదవి పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మార్చాలి అనుకున్నప్పుడు, వేరే వారికి అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ పరిణామాలు తప్పవు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి సమాచార శాఖ మంత్రి పేర్నేని నాని గారు, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, అవంతి శ్రీనివాసు, టూరిజం శాఖ బుగ్గన రాజేంద్ర గారు కూడా కీలక పదవిలోనే ఉన్నారు. కీలక శాఖలో ఉండే ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కాకపోతే వీరిని మార్చే వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే కొన్ని పదవులు రీప్లేస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఎవరిని తీసి ఆ పదవులు మరి ఎవరికి ఇస్తారు? కొన్ని కొన్ని సమీకరణల నేపథ్యంలో కర్నూలు చూస్తుంటే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి స్థానంలో సాయి ప్రతాప్ రెడ్డి గారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అని ప్రచారం జరుగుతుంది. అలాగే అదే సమయంలో ఒకవేళ నెల్లూరు నుంచి ఆళ్ల నాని తొలగిస్తే సూళ్లూరుపేట సంజీవయ్య గారికి ఆ స్థానం దక్కే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో బాలినేని గారిని పదవి నుంచి తొలగిస్తే ఆదిమూలపు సురేష్ గారు పదవిలో కొనసాగుతారు. బాలినేని మాత్రం ఆపుతారా, ఆ ప్లేస్ లో ఎవరికి ఇస్తారు అనేది ఒక సందిగ్ధంలో ఉంది. నెల్లూరు నుంచి గౌతమ్ రెడ్డి గారికి శాఖ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత గారిని కొనసాగించే అవకాశం ఉంది. మారుస్తారో లేదు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కృష్ణా జిల్లాలో పేరునేని నాని గారిని పక్కన పెడితే సామినేని ఉదయ భానుకి అవకాశం వస్తుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పదవి నుంచి తొలగిస్తే అన్న రాంబాబు గారికి అవకాశం వస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది. అలాగే ఆళ్ల నాని స్థానంలో గ్రంథి శ్రీనివాస్ కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే జిల్లా గ్రంథి శ్రీనివాస్ గారికి పోయినసారి మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు. ఈసారి
ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు కనుక ఆళ్ళ నాన్నగారి ప్లేస్ లో శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి దక్కుతుంది. ఏ శాఖలైనా ఇవ్వచ్చు కానీ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ధర్మాన ప్రసాద్ గారికి స్థానం ఇస్తారు. అవంతి శ్రీనివాస్ గారిని తొలగిస్తే అక్కడ గుడివాడ అమర్నాథ్ గారికి లేదా రాజేంద్ర గారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి అయితే అవకాశం దక్కుతుంది. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లాకి 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే, అధికారిక ప్రకటనలు కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటనలు, నూతన మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయో, ఎవరి మంత్రి పదవులు పోతున్నాయో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సింది. సో మీరు చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మనల్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.